స్కూటీ నేను రెంట్కి తీసుకున్నాను. నేను ఎక్కడ ఎన్రోల్ ఉంటే సో ఈ స్కూటీ నాతో పాటు ఎన్రోల్ ఉంటుంది. సో అదనమాట, సో ఇక్కడి నుంచి మనం పెట్రోల్కి వెళ్ళి పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి ఫ్యూయల్ కొట్టించుకుందాం. సో ఇంకా అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఎయిర్పోర్ట్ పోర్టాల పోర్టాల ఉంది కదా, సో అక్కడికి వెళ్తున్నాము. సో అదనమాట, సో ఇక్కడి నుంచి ఇంకొక 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో స్కూటీ తీసుకున్నాను కదా, సో వెనక కొబ్బరి చెట్లు నచ్చిపోయింది. సో ఇప్పుడు మనం ఒక 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో నేను వెళ్ళే ఏరియా వచ్చేసి క్యాండోలి అని ఒక ఏరియా ఉంది, సో అక్కడికి వెళ్తున్నాను. సో అదనమాట విషయం. సో నాకు ఇక్కడ, సో ఇక్కడ నాకు 3 బోట్స్ కనిపించినాయి. సో ఒక బోట్ మునిగిపోయింది. సో ఇక్కడ అంతా సీషోర్ ఉంది. సో ఇది పిఎన్జీ అని ఉంది దాని మీద. సో దాని మీద పిఎన్జీ 288 ఉంది. పిఎన్జీ అంటే పానాజీ అనమాట. సో అది, సో ఇక్కడ చూడండి చర్చ్. సో బ్యూటిఫుల్ చర్చెస్ ఉన్నాయి. చూసారు కదా బోట్స్ చర్చ్. సో ఇక్కడ ఒక మాల్ చూసాను, మాల్ ఏరియా. సో ఫైనల్లీ మనము బీచెస్ అని ఉంది కదా, సో స్ట్రైట్ వెళ్ళాలి. క్యాలంగుట్టు, కండోలిం, బాగా అందిన ఉగతా ఉంది. సో మనం స్ట్రైట్ రోడ్ వెళ్ళాలి, స్ట్రైట్. సో అదనమాట విషయం. సో వెళ్ళిపోదాం. సో ఇటు రైట్ రైట్ వెళ్తే ముంబై, లెఫ్ట్ వెళ్తే ఇండస్ట్రియల్ ఎక్స్పెక్ట్. స్ట్రైట్. సో నేనుంటున్న రిసార్ట్ ఇది అంకురా బీచ్ రిసార్ట్. సో ఇట్లా పక్క నుంచి ఎంట్రన్స్. సో హియర్ ఇస్ మై యాక్టివా. సో ఇది నేను ఐడెంటిక్ తీసుకున్న యాక్టివా. సో సో ఇక్కడ రిజిస్టర్, సో రిసార్ట్ రిసెప్షన్ ఉంది ఇక్కడ. సో ఏమైనా ఉంటే మీరు ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో హ్యావింగ్ స్టెప్స్. సో కింద ఉంది అండ్ హ్యావింగ్ స్టెప్స్. చలో లెట్స్ గో అప్. సో పైకి వెళ్ళి చూపిస్తాను. సో నేను తీసుకున్న రూమ్ ఎలా ఉంది అంటే, సో యూఆర్ గోయింగ్ అప్. సో ఇది ఒక రకమైన వెడ్డింగ్ అరేంజ్మెంట్. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే ఇలా ఉంటుంది. అది విషయం. క్లైంబింగ్ స్టెప్స్. సో ఇక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని రూమ్స్. సో ఇవన్నీ డబుల్ బెడ్స్ అన్నమాట. సో ఓపెన్ చేసి చూపిస్తాయి. సో ఇది 303 నేను ఉంటున్న రూము. 303. సో ఇదన్నమాట రూము. వన్ టూ. సో ఇప్పుడు వెళ్ళిపోదాం. సో నా రూమ్ చూపిస్తున్నాను. సో వెనక బెడ్ ఇచ్చారు. సో డబుల్ బెడ్ ఇది. సో ఇద్దరు ఉండడానికి, ఈ ఉండడానికి అవైలబిలిటీ ఉంది. సో వెనక టీవీ. సో ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ ఇచ్చాడు. సో 1 ఫర్నిచర్. సో మీరు హెవీ లగేజ్ అని ఉంటే పెట్టుకోవడానికి అండ్ అట్లనే. సో యూ హ్యావింగ్ బాత్రూమ్. సో సింక్, కమోడ్స్ అండ్ లోపల స్నానం చేయడానికి సపరేట్గా ఇచ్చారు అదనమాట. సో ఇంకా బాల్కనీ ఉంది, అది రేట్ క్యామ్లలో చూపిస్తాను మీకు. సో ఇచ్చాడు. సో విత్ కర్టెన్స్. సో కర్టెన్ తీసేయచ్చు. సో మనకి ఇక్కడ నుంచి అంతా కనిపిస్తుంది వ్యూ పాయింట్. సో బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద బాల్కనీ. సో ఇక్కడ అంతా వ్యూ పాయింట్ అంత గొప్పగానే ఏం లేదు, బట్ నార్మల్గానే ఉంది. సో ఇక్కడ అంతా బాల్కనీ అదనమాట విషయం. సో ఎదుర్కొండా ఒక కొబ్బరి చెట్టు ఉంది అది. సో లోపలికి వెళ్ళిపోదాం. సో బాల్కనీ నుంచి చూస్తే,
సో ఇలా ఉంటుంది రూమ్. సో అది మెయిన్ ఎంట్రన్స్. సో ఇది డబుల్ బెడ్, సో ఇది వాష్రూమ్ అండ్ కూర్చోడానికి ఒక రెండు చైర్లు ఇచ్చారు, సో లగేజ్ పెట్టుకోవడానికి. అండ్ అట్లనే ఈ హ్యావ్ వన్ మినీ ఫ్రిజ్. సో ఇదన్నమాట నా రూమ్ టూర్. సో ఇప్పుడు నేను మీకు ఏదైతే ఇప్పుడు రూమ్ చూపించానో, సో ఇది రిసార్ట్ పేరు వచ్చేసి అంకోరా బీచ్ రిసార్ట్. సో ఇది మీకు టీటోస్ అని ఒక లేన్ ఉంటుంది, సో ఆ లేన్లో స్టార్టింగ్లోనే ఉంటుంది లెఫ్ట్లో. సో ఇది రిసార్ట్. సో ఎస్పెషల్లీ బాగా బీచ్లోనే ఉండాలి నాకు అని అనుకునే వాళ్ళకి ఈ హోటల్లో అఫోర్డబుల్. సో ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఒక 200 meters అంతే. సో ఇక్కడ హోటల్ నుంచి బాగా బీచ్ సో వేరే కాలంగూర్ బీచ్. సో అవి అనుకుంటే మాత్రం ఒక 3 kilometers ముందుకెళ్ళాల్సి వస్తుంది. సో వెహికల్ ఉంది అనుకుంటే ప్రాబ్లం లేదు. సో నాకు లక్కీ ఇక్కడ దొరికి హోటల్ నేను తీసుకున్నాను, అదనమాట విషయం. సో హోటల్ అయితే పర్వాలేదు, ఓకే బాగుంది అని అయితే చెప్పను, ఎందుకంటే కొన్ని ఫెసిలిటీస్ లేవు. సో ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకోండి. అండ్ అట్లానే మెయింటెనెన్స్ కూడా అంత నాకు అనిపించలేదు చేస్తున్నారని. సో అదనమాట. సో ఇదనమాట నా రూమ్ టూర్, అది విషయం. సో బాల్కనీ నాకు బాగా నచ్చింది. సో బెడ్ కూడా బాగుంది. సో మ్యాట్రెసెస్ కానీ అది చాలా బాగా ఇచ్చారు ఒకటి. సో బాల్కనీ ఒకసారి చూసేయండి. సో ఇది బాల్కనీ. సో ఈ రూమ్ ప్రైస్ డీటెయిల్స్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక నేను గోవాది బడ్జెట్ వీడియోని ఒకటి సపరేట్ చేస్తాను. సో నాకు ఎంత ఖర్చు అయింది గోవాకి వచ్చాక, సో అవన్నీ తినడానికి ఎంత అయింది, సో తిరగడానికి ఎంత అయింది, సో హోటల్స్కి ఎంత అయింది, సో ఇవంతా నేను ఒక వీడియో సపరేట్ వీడియో చేస్తాను. సో అందులో ఇంక్లూడ్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి స్కిప్ చేసుకోవడంలో అది మళ్ళీ స్కిప్ అయిపోతుంది. సో అందుకని బడ్జెట్ వీడియో ఇంకొకటి చేస్తాను, అదనమాట విషయం. ఇది నా రూమ్ టూర్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లనే షేర్ అండ్ అట్లనే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.